వేమిరవాడ పట్టణంలో కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటిస్తూ రక్షణ కల్పించుకోవాలని వేమిరవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ పర్సన్ మాట్లాడుతూ వేములవాడలో కరోనా కేసులు పెరగకుండా హైడ్రోక్లోరైడ్ మిషన్ ద్వారా శానిటేషన్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు హైడ్రోక్లోరైడ్ మిషన్ ఒకటే ఉందని, మరో రెండు మిషన్ల ద్వారా శానిటేషన్ చేస్తూ కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించని, సామాజిక దూరం పాటిస్తూ శానిటేషన్ చేసుకోవాలని, ప్రతి మనిషికి మాస్క్ శ్రీరామ రక్షగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసు పెరుగుతుంది. మాస్క్ కూడా ధరించుకోవాలని కోరుతున్నాము. లేని ఎడల వాళ్ళకి 1000 రూపాయలు జరిమానా వేయడం విధించడం కూడా జరుగుతుందని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కరోనా మహమ్మారిని నివారించడానికై వేములవాడ పట్టణంలోని మున్సిపల్ ఆధ్వర్యంలో గౌరవ స్ప్రేన్ చేయించి ఈ యొక్క కరోనాను నివారించడానికి చర్యలు తీసుకుంటా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేములవాడ పట్టణంలోని కరోనా విస్తృతంగా విజృంభిస్తుంది కాబట్టి, రోజు రోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి, మరి మన మున్సిపల్ నుంచి ఒక హైపోక్లోరైడ్ మిషన్ కవచంలా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటూ, అదేవిధంగా ఇమ్యూనిటీ ఫుడ్ కూడా తీసుకుంటూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని తెలియజేసుకుంటూ, మరి ఈ మిషన్ ఈ స్ప్రే కార్యక్రమంలో పాల్పంచుకున్న బట్టి ప్రతి ఒక్కరికి, కౌన్సిలర్స్కి, అధికారులకి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటాం.